వచ్చిన సర్వేల్లో మీ పేరు ఎందుకు రావట్లేదు నాగర్ కర్నూల్లో? అదేం సర్వేలో నాకేం తెలుసు. సునీల్ కనుగోలు టీం సర్వే చేస్తే రావట్లేదు నాగార్జునార్దన్ రెడ్డి, అవుట్డేటెడ్. ఇంకా కొత్త తరం రావాలి అంటారు. అది మళ్ళీ ఇప్పుడు అది నాకు నేను వేరే విషయాలు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేను. గెలిచి వస్తా, మీకు ఎందుకు ఇబ్బంది? నేను అంటే నేను అవినీతి పరుడినానా, లేకపోతే అసమర్థున్నానా, లేకపోతే పని చేయలేనన్నా, లేదా మొన్న బిజినెస్ పెళ్ళే మీటింగ్ పెట్టింది శక్తి ఉండి అంటే అంతమంది వచ్చిండ్రంటే నాకు సర్వే పూర్తిగా ఏం లేకపోతే అంతమంది వచ్చిండ్రా, వీళ్ళు పెడితే వచ్చిండ్రా, ఎవడన్నా సహకరించిండ్రా నాకు? ఇప్పుడు దీనికి ఒకటి మధ్యనే కట్ చేసి మీరు రద్దు చేస్తున్నారు. హాస్పిటల్స్ కట్టించిన అంటే ఇప్పుడు నాగరికలు తొలుత కంప్లీట్ చేయనియండి. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్స్, హాస్పిటల్స్, ఇప్పుడు హాస్పిటల్ అంటే పిహెచ్సిలు ఎక్కడ లేనండి, పిహెచ్సిలు కట్టినాము. ఊరూరికి సిమెంట్ రోడ్లు ఇష్టం వచ్చినట్టు అంటే సిమెంట్ రోడ్లు వేసినాము. ఇప్పుడు మీరు పోయి ఇప్పుడు ఏడ పోయినా నేను వేసినవి కనిపిస్తాయి. ఈ కమ్యూనిటీ హాల్స్ మనం కట్టించినవి ఉన్నాయి. ఇలా స్కూల్స్ తాండాల స్కూల్స్, తాండాలకు బీటీ రోడ్లు, ఈరోజు ఒకటి ఇదే అనేది కాదండి. ఓవరాల్ డెవలప్మెంట్ నా బాధ్యతగా ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంది అనేది నేను చూసిన. నేను ఎప్పుడు ఏమనకుండా జేబులకు ఏం దోసుకోపోవాలని చెప్పి ఎన్నడూ ఆలోచించాలో చేయలేదు. ఛాలెంజ్ చేస్తున్నాయి ఇవాళ కూడా. ఇప్పుడు అధికారం ఉంది కదా టీఆర్ఎస్ వాళ్ళ చేతిలో, ఆయన రాజశేఖరతో కూడా హౌజుల్లో ఛాలెంజ్ చేసిన. మొత్తం నా ఫైళ్ళు అన్నీ ఉన్నాయి. నీవు ఎంతమందిని పెట్టి ఎత్తికించుకుంటావు, సెక్రటరీని ఎత్తికించుకో, ఎక్కడ నాకు అవినంటే అవినీతికి నేను తావేయలేదని చెప్పిన. ఇవాళ కూడా చెప్తున్నాను చంద్రశేఖరరావుకి, ఆయన అవినీతి అన్న మొత్తం చూపిస్తా చూపించండి. కాలం మీరు ఏదో కాళేశ్వరం జపం పట్టించి దాన్ని ఉపయోగం మహాద్భుతం అని చెప్పని డిస్కవరీ ఛానల్ వేసినంతట కాదు. కాళేశ్వరంకి వెళ్ళి ఈ సంవత్సరం కూడా అది డిఫెక్టివ్ ప్రాజెక్ట్, డిఫెక్టివ్. ఎప్పుడైతే ఎల్లంపల్లి నిండుతుందో గోదావరి మళ్ళీ కిందికి పోతుంటుందో, ఎదికెళ్ళి సుందిల్లా అన్నారం మేడిగడ్డ పోతుందో, కథమైపోయా స్కీమ్ క్లోజ్, మొత్తం రిజర్వాయర్లన్నీ గేట్లు ఎత్తాలి, మోటార్లు బంద్ చేయాలి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది ఇవాళ కూడా. యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ టుడే వర్షాకాలంలో పనిచేయదు ఆ ప్రాజెక్ట్, ఎండాకాలంలో బొట్టు బొట్టు వట్టు. అది దాంట్లో ఒక రోజు నమస్తే తెలంగాణ రాసిండ్రు, బొట్టు బొట్టు వట్టు అంటే ఒక మూడు నాలుగు దినాలకు ఒక అంటే రెండు మోటార్లకు మూడు మోటార్లకు నీళ్ళు జమ అయితే నీళ్ళు అని కొట్టు అంతే. ఒకసారి 300 టీఎంసీలు మేము ఈ సంవత్సరం ఇచ్చామని పెట్టిండు. ఆంధ్ర వాళ్ళు బొత్తుకుంటున్నారు. ఏం ఆఫర్ చేశారు పార్టీ వస్తా అంటే, అట్లా జాయిన్ అవుతా అంటే మీకు ఏం ఆఫర్ చేశారు? కేసీఆర్ ఇవన్నీ చెప్పాలా? చెప్పండి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నానా మొత్తం నీవే చూసుకో అన్నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వచ్చి మొత్తం నీవే చూసుకో పార్టీ అంటే అన్నంతట్లోనే నేను చూడా. నేను ఒకసారి డెసిషన్, ఎట్లా తెలుగుదేశం నుంచి వచ్చారు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేందుకు ఇబ్బంది ఉండే అంటే కేసీఆర్కు మీకు ఏమైనా ఈగో క్లాషెస్ ముందు ఏమైనా ఉన్నాయి అంతకుముందు? అంతకుముందు నాకు ఆయన ఒక్కటే మంచి మిత్రుడు, ఇద్దరమే మంచి మిత్రుడు. నాకు బాగా పరిచయం కదా, బాగా పరిచయం కాబట్టి నేను కొద్దిగా దూరంగా ఉన్నా. అంటే బాగా పరిచయం అంటే ఆయన గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఇంకేవన్నీ ఎందుకు మనకు ఇప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా అరే టీఆర్ఎస్లో జాయిన్ అయి ఉంటే బాగుండేది, మంత్రి ఉండేవాడిని? ఇప్పుడు అట్లయితే 6 గెలిచారు కదా. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు నేను ఇవాళ కూడా నా కోసం నేను అడుగుతలేను, అన్నీ అనుభవించినవాడిని. ఇవాళ నాకు ఆ స్థాయి రాదు. నేను తెలుగుదేశంలో ఉండి 23 జిల్లాలో నేను ఇట్లా లేస్తే ఎంత అంటే అప్లాజ్ వచ్చేది పబ్లిక్కి వెళ్ళి మాట్లాడితే అంత ఉండే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఏమన్నా అంటే నన్నే ఇష్టపడవే కదా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనుకుండా అందరూ. నోటిగుడ్డు ఒక మాట అంటే తప్పక చేసిన నేను. ఇవో ఏ ఊర్లో అయినా పోయి నేను ఏదైనా రోడ్డు చెప్పొచ్చినా, ఏదైనా పోయి ఒక హాస్పిటల్ చెప్పొచ్చినా చెప్పి నోటికెళ్ళి వెళ్తే చేసిన.